ఏస్కేల్ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ ఏస్కేల్ చాప్టర్ 3 వర్స్ 17 ఆల్ టుగెదర్. ఏస్కేల్ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం కలిసి చదువుకుందాం. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాటను ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. One more portion from the same book, that is Ezekiel chapter 38 and verse 7 altogether. Ezekiel grandamu mupai envidava chayamu yedava chinam. Niyo siddhamuga undumu, niyo siddhapadi nito koda kalpina samoham antatini siddhapachumu. Varki niyo kavali vai yundavalenu. Premala matandri, Yesu Christu parishuddha namamulo మా కొరకై మీరు కల్వసిలో చేసిన బలియాగును బట్టి మీ యొక్క దేహాన్ని జీవాహారంగా మా కొరకై అనుగ్రహించి మీ పరిశుద్ధ రక్తము జీవపానీయంగా మాకు అనుగ్రహించి బోలకపు యాత్రలో మేము తిని త్రాగుడు ద్వారా శక్తినుంది బలమునుంది మీ యాత్ర జీవితంలో సాగిపోవడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి కూడా వందనాలు. ఆరుదల మీరు సాయపడిన దేవా వందనాలు. ఈ పరిశుద్ధ బలిలో చేవేస్తుండగా మరోసారి మనం పరిశీలించండి, పరీక్షించండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరి చేసుకున్న వారమై తను మీ రక్తం చేత కడగబడి నిర్మలమైన మనసాక్షి కలిగి ధైర్యంతో తండ్రి యొక్క బలు చేయడానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. మీ రక్తం ఆశ్రయిస్తూ ప్రోక్షించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధమైన బలను గురించి మరి అపోస్తలుడు పౌలు మొదటి కొరింథి 11వ అధ్యాయంలో మనకి ఎన్నో హెచ్చరికలు రాయించి పెట్టాడు పరిశుద్ధాత్మ ద్వారా. మనకని కూడా తెలిసిన విషయాలే వారంబడి వారము మేము చదువుతూ ఉన్నాం. అందులో ప్రాముఖ్యమైన 5 అనుభవాలు అక్కడ మనం గమనిస్తుంటున్నాం. మొట్టమొదటిగా టేబుల్ అనేది ఎంతో పరిశుద్ధమైన బల్ల. దీంట్లో మనం పరిశుద్ధులుగానే పాలు పొందాలి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా చేయబడాలి. సంపూర్ణమైన పరిశుద్ధులు అయితే కాం మనము. సిన్లెస్ పర్ఫెక్షన్ అయితే మనకు లేదు, ఎవరికి లేదు ఈ భూలోకంలో. కానీ ప్రభు బలకు సమీపించినప్పుడల్లా దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడి మన జీవితాలు సరి చేసుకుని వారమై ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించబడి తీర్మానం చేసుకుని తిరిగి ఆ పొరపాటు ఆ పాపాన్ని చేయకుండా మనం సవరించుకున్న వారమై ఆ బలలో చేయాలి. సో బల్లని మొట్టమొదటిగా ఇట్స్ అ టేబుల్ ఆఫ్ కమెమొరేషన్, అంటే ఇది జ్ఞాపకార్థమైన బల్లగా పౌలు రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితకాలం అంతా కూడా ఎవరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, ఎందుకంటే మన ప్రాణదాత, మన జీవపు దాత, మన రక్షణకర్త. కాబట్టి ఆయన లేకుంటే ఈ భూలోకంలో మనం లేం. ఎందుకంటే ప్రకటన గ్రంథము 13:8లో జగదు పునాది వేయకపడకుందే వధించబడిన గొర్రె పిల్ల అని మనం చూస్తున్నాం. కాబట్టి జగత్ పునాది అంటే ఎప్పుడు? ప్రపంచము స్థాపింపక మునిపే, భూమి ఆకాశములను సృజింపబడక ముందే, మన ఈ భూలోకంలో పుట్టక మునిపే, ఎటర్నిటీ పాస్ లో ఎ ల్యామ్ వాస్ స్లెయిన్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ది వరల్డ్. ఆ గొర్రె వధించబడిన గొర్రె పిల్లలో దేవుడు నిన్ను నన్ను కలిగి ఉన్నాం. దేవుడు కలిగి ఉన్నాడు, దేవుడు అప్పుడే మనం ఏర్పాటు చేసుకున్నాడు. కానీ వధింపబడిన గొర్రెపిల్ల లేకపోతే నువ్వు నేను లేం. సో వధింపబడిన గొర్రెపిల్లలో మనం ఆల్రెడీ దేవుడు పెట్టేశాడు, ఎటర్నిటీ పాస్ట్. ఎందుకంటే బైబిల్ జ్ఞానం అది మనకు ఇట్ ఈస్ బియాండ్ అవర్ కాంప్రిహెన్షన్, వీ కెన్ నాట్ ఎవర్ ఇమాజిన్. ఎందుకంటే అటువంటి మర్మాలు బైబిల్లో రాయబడ్డాయి, మన గ్రాహ్యానికి మించినవి. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇట్స్ అ టేబుల్ ఆఫ్ కమెమరేషన్, ఇది జ్ఞాపకార్థమైన బల్లగా పౌలు రాస్తూ ఉంటారు. రెండవది ఇట్స్ అ టేబుల్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, ఇది కృతజ్ఞత స్తుతి చెల్లించు బల్ల. అన్ని విషయాల్లో మనం ప్రభుని స్తుతించాలి, కృతజ్ఞత స్తుతి చెల్లించాలి. సో రెండవదిగా పౌలు హెచ్చరిస్తున్నాడు. మూడవది మనం గమనించినప్పుడు ఇట్స్ అ టేబుల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. పౌలు రాస్తున్నాడు, నేను మరలా వచ్చే వరకు, అంటే ప్రభు రాకడ వరకు, ప్రభు వచ్చే వరకు మన ఈ బల్లలో పాలు పొందుతూ ఉంటాం. ఎందుకంటే ప్రభు రాకడ కొరకై ఈ బల్ల మనం సిద్ధపరుస్తుంది. ఇంకో చెప్పాలంటే ఈ బలలో పాలు పొందినప్పుడల్లా నేను సిద్ధంగా ఉన్నాను అనే సాక్ష్యం ఇవ్వడమే ప్రభు బలలో పాలు పొందడం. ఎందుకంటే రక్షించబడినప్పటి నుండి ఒకటే గోల్ ఏంటంటే ప్రభు రాకడ కొరకే మనం సిద్ధపరచబడాలి. దట్ ఇస్ ఓన్లీ గోల్ వీ హ్యావ్ ఫర్ అస్.
ఎందుకంటే ఆయన ఒకరోజు ప్రత్యక్షం కానే ఉన్నాడు. అంతటితో ఈ భూలోకపు యాత్ర ముగించబడుతుంది. సో ఆ దినం కొరకై సిద్ధపాటు కలిగి ఉండడానికి కొరకై ఈ పరిశుద్ధమైన బల్ల ప్రభు మనకు స్థాపించాడు. సో ఇట్స్ అ టేబుల్ ఆఫ్ ఎక్స్పెక్ట్, అంటే ప్రభు రాకడ చూపించే బల్లగా మనం గమనిస్తుంటాం. నాలుగోదిగా మనం తెలిసిన విషయమే, ఇట్స్ అ టేబుల్ ఆఫ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ లైఫ్ త్రూ అస్, మన ద్వారా యేసుక్రీస్తు యొక్క మరణాన్ని లోకానికి ప్రకటించాలి, లేకుంటే దాన్ని చూపించాలి. అంటే నేను లోకానికి చనిపోయినాను, నేను యేసుక్రీస్తు వారి యొక్క సిలువలో ఆయనతో కూడా సిలువబడినాను, ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తు నాలో జీవిస్తున్నాను. కాబట్టి ఈ జీవాన్ని, లేకుంటే ఈ యొక్క క్రీస్తు యొక్క లక్షణాన్ని లోకానికి ప్రచురం చేయడమే. ఇది మన దేహాల ద్వారా, అంటే మన శరీరము ద్వారా లోకానికి మనం చూపించాలి మరణాన్ని ప్రచురం చేయట అని మనం చూస్తున్నాం. ఐదవదిగా, ఫైనల్ గా, ఇట్స్ అ టేబుల్ ఆఫ్ ఎగ్జామినేషన్, అంటే ప్రభు బల దగ్గర దేవుని వాక్యం ద్వారా దేవుడు మనం హెచ్చరిస్తున్నాడు. కొన్ని ప్రశ్నలు మనకు అనుగ్రహిస్తూ, అంటే ఆ ప్రశ్నలకు జవాబు మనము ఇచ్చి సరిచేసుకున్నవరమై బలలో పాలు పొందాలి. ఇది మనకు తెలుసు మొదటి కొన్ని 11వ అధ్యాయంలో ఇక్కడ మనం గమనిస్తున్నాం. సరే, మన చదువుకు రెండు భాగాల్లో ఈరోజు మన అంశం ఏంటంటే, ఇక్కడ కావలివాడు, ఎవ్రీ బిలీవర్, ఎవ్రీ బోర్న్ అగైన్ చైల్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ వాచ్మెన్. ప్రతి ఒక్క విశ్వాసి క్రీస్తు రక్తములో మరి కడగబడిన ప్రతి ఒక్క విశ్వాసి ఒక కావలివాడుగా దేవుని వాక్యము బోధిస్తున్నది. సాధారణంగా మనం చూడొచ్చు, వీ గాట్ లాడ్ ఆఫ్ ప్రివిలేజెస్, అంటే స్పిరిచువల్ ప్రివిలేజెస్ చాలా ఉన్నాయి. ఏంటంటే మొట్టమొదటిగా లార్డ్ హస్ మేడ్ అస్ కింగ్స్, దేవుడు మనం మొట్టమొదటిగా రాజులుగా చేశాడు. నూతన నిబంధన విశ్వాసి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆత్మీయ జీవితంలో మనం ఒక రాజువు, మన దేవుడు రాజుగా చేశాడు, మనం ఈ లోకంలో రాజులము. రెండవది, మనము దేవుని దృష్టిలో మనము ప్రీస్, మనం యాజకులము, దేవుడు మన రాజులుగాను యాజకులుగా చేశాడు. మూడోది మనం చూస్తున్నప్పుడు 2 కొరింథీయులు 5వ అధ్యాయంలో వీఆర్ మేడ్ అస్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్, యేసుక్రీస్తుకు రాయబారులుగా దేవుడు చేశాడు. అంటే వీఆర్ ద వెరీ రిప్రజెంటేటివ్స్ ఇన్ దిస్ వికెట్ వరల్డ్, ఈ భ్రష్టమైన లోకములో దేవుని కొరకై మనము రాయబారులుగా దేవుడు చేశాడు. కానీ చాలా మంది ఏంటంటే ఈ యొక్క టాపిక్ అనేది, అంటే ఈ యొక్క అనుభవం చాలా మంది తెలీదు. ఎందుకంటే కావలివాడు అని చెప్పి చాలా మంది గ్రహించారు, అదేదో ఒక ఇన్ఫీరియర్ పోస్ట్ అని చెప్పి కావలివాడు అంటే ఏదో డోర్ దగ్గర ఉండాలి కాచుకోవాలనుకుంటు. కానీ చాలా హైయెస్ట్ ప్రివిలేజ్ ఏంటంటే బీయింగ్ అ వాచ్మెన్, కావలివాడుగా ఉండడం అనేది దేవుని దృష్టిలో చాలా గొప్ప ఆధిక్యతో కూడిన ఒక పోర్ట్ఫోలియో. కానీ దేవుడు విశ్వాసకి ఇచ్చిన కొన్ని పదవులు ఉన్నాయి, ప్రివిలేజెస్ ఉన్నాయి, వాటిలో కావలివాడు అనేది హైయెస్ట్ ప్రివిలేజ్ గా మనం గమనించవచ్చు. చూద్దాం ఈరోజు బలలో మనం పాలు పొందక ముందు రెండు భాగాలుగా దీన్ని మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా వీఆర్ గోయింగ్ టు సీ త్రీ రోల్స్ బీయింగ్ ఎ వాచ్మెన్, ఒక కావలివాడుగా విశ్వాసి మూడు రకాల పాత్రలు ఎలాగ పోషించాలో చూద్దాం. నెంబర్ 1, త్రీ రోల్స్ యాజ్ ఎ బిలీవర్ బీయింగ్ ఎ వాచ్మెన్. నెంబర్ 2, 5 రెస్పాన్సిబిలిటీస్, 5 రకాల బాధ్యతలు కావలివాడుగా మనం ఈ భూలోకంలో ఎలాగ నిర్వర్తించాలో అవి చూసుకొని మనం బలలో పాల్పొందాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు ఆదిలోనే ఒక వ్యక్తిని కావలివాడుగా నియమించాడు. చెప్పగలరు ఎవరు? హూ ఇస్ ద ఫస్ట్ వాచ్మెన్ అకార్డింగ్ టు స్క్రిప్చర్స్? ఆదాం కదా. ఆదికాండము 2:15 మనం చూసినప్పుడు దేవుడు ఆదామును తీసుకుని తోటలో ఉంచి ఆ యొక్క తోటను సేజపరచుటకును దాన్ని కాయుటకును నియమించాడు. ద లార్డ్ టుక్ ఆడమ్ అండ్ పుట్ ఇన్ టు ద గార్డెన్ టు కల్టివేట్ ద ల్యాండ్, అంటే టు టెండ్ ఇట్ అండ్ టు కీప్ ఇట్. ఆ యొక్క తోటను ఏం చేయాలంట? సేజపరచాలి. రెండోదంట కాయాలి. అంటే ఎందుకు కాయాలండి? వై హి వాజ్ సపోజ్ టు వాచ్ ది గార్డెన్ ఆఫ్ ఈడెన్, ఎందుకు కాయాలి? అవసరం ఉందా కాయడానికి? అది దేవుని తోట కదా. కాయడం అనేది అంటే ఓ మాట చెప్పాలంటే బివేర్ సాటన్ ఈజ్ దేర్ బిఫోర్ ఎనిమీ ఈజ్ దేర్. ఇప్పుడు పోలీస్ పీపుల్ ఎందుకున్నారండి? పోలీస్ పీపుల్ ఎందుకున్నారు? మన ఇంటికి వచ్చినప్పుడు వై యు లాక్ ద హౌస్ అండ్ కేమ్ హియర్? దొంగలు ఉన్నారు, జాగ్రత్త. అంటే ఎనిమీ ఫోర్స్ ఇది, ఎనిమీ ఉంది, ఉన్నాడు, శత్రువు ఉన్నాడు, అపవాది ఉన్నాడు, కాబట్టి కాయాలి. కానీ దేవుడు ఆదాముకు మొట్టమొదటిగా ఒక కాషన్ ఇచ్చాడు, ఆ తోటను కాయాలి. బస్ ఏం, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. కానీ
అపవాది ఏం చేస్తాడు, సర్పములు దూరి సర్పం ద్వారా హవ్వను మోసగించి ఏం చేస్తాడు, శాపగ్రస్తులుగా చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో మొట్టమొదటి వ్యక్తి యాడమ్, హీ ఫెయిల్డ్ ఇన్ హిస్ డ్యూటీ యాజ్ ఎ వాచ్మెన్. ఒక కావలివాడుగా ఆదాము తన యొక్క పాత్రను పోషించలేకుండా ఆయన హీ ఫెయిల్డ్, తను విఫలమైనట్టుగా మనం చూస్తున్నాం. మధ్యస్థు 4వ అధ్యాయం ఏంటి, ఆదికాండం 4వ అధ్యాయంలో అక్కడ ఇంకో మాట గమనించవచ్చు, 4:9లో అక్కడ మనకు తెలుసు మరి హెబెలు, కయ్యూను హెబెలు గురించి మనం చూడొచ్చు. దేవుడిని యెహోవా మరి కయ్యూను అడిగాడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అన్నాడు. నా తమ్మునికి నేను కావలివాడనా. సో ఇక్కడ మనం 3 రోల్స్ చూస్తున్నాం, అంటే 3 పాత్రలు ఎలా, మొట్టమొదటి ఇండివిజువల్ చూద్దాం, 2వదిగా ఫ్యామిలీ వైజ్ చూద్దాం, 3వది చర్చ్ వైజ్. ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఇండివిజువల్ గా హీఈస్ ఎ వాచ్మెన్ అంటూ హిజ్ ఓన్ లైఫ్, తన సొంత జీవితానికి తాను వాచ్మెన్ గా తను ఎలా ఉండాలో చూడాలి, ఎలా ఉండాలో మనం గమనించాలి. 2వదిగా మనకి ఏమన్నా కుటుంబాల్లో ప్రతి వ్యక్తి కూడా కుటుంబ రీతిగా ఎలాగ కావలివాడుగా ఉండాలో మనం నేర్చుకోవాలి. 3వదిగా సంఘపరంగా సంఘానికి కూడా కావలిగా ప్రతి విశ్వాసి ఉన్నాడు. ఇది ఏం చెప్పడం కాదు, బైబిల్లో రాయబడింది. చూడండి మొట్టమొదటి చూద్దాం, ఆదికాండం 4వ అధ్యాయంలో ఇక్కడ కయ్యను గురించి మనం గమనిస్తున్నాం. కయ్యను తన జీవితానికి తానే కాబోలేవాడుగా దేవుడు పెట్టుకున్నాడు. మన తెలుసు కయ్యను మొట్టమొదటిగా దేవునికి ఒక అర్పణ తీసుకొచ్చాడు, పొలం పంటలో కొంత తీసుకొని వచ్చాడు. హెబెలు కూడా తను కలిగిన ఆ పశువుల అంటే గొర్రెల మందల్లో క్రొవ్విన వాటిని, తొలుచూలు వాటిలో క్రొవ్విన వాటిని తీసుకొచ్చి ప్రభుకు అర్పించాడు. దేవుడు అక్కడ కయ్యను అర్పణాన్ని ఏం చేస్తాడు, లక్ష్య పెట్టలేదు. తర్వాత హెబెలకు అర్పణాన్ని దేవుడు లక్ష్య పెట్టాడు. అప్పుడు కయ్యను కోపగించుకున్నాడు, అప్పుడు ప్రభు మాట్లాడినాడు. చూడండి కొద్దిసేపు ప్రభు తన హీ స్పేర్డ్ హిస్ టైమ్, గాడ్ స్పేర్డ్ హిజ్ ఓన్ టైమ్, టాక్ టు అక్కడ కెయిన్తో మాట్లాడాడు. ఏమన్నాడు దేవుడు, నీ ముఖం తినపుచ్చుకున్నావేమి, నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకొనవా, నువ్వు సత్క్రియ చేయకపోతే ఏమన్నాడు అక్కడ, పాపము పొంచి ఉండును, నీవు దాన్ని ఏలాలి. సో ఇక్కడ గమనించండి, ఒకవేళ సత్క్రియ నువ్వు చేయలేవు, సత్క్రియ చేస్తే మంచి చేయలేదు అంటే అర్థం ఏంటంటే ఇప్పుడైనా నువ్వు మారు మనసు పొందు, నువ్వు చేసిన పని సరిగా లేదు, కాబట్టి నువ్వు నీ జీవితాన్ని మార్చుకో. ఒకవేళ నువ్వు మార్చుకోకపోతే వెరీ డేంజర్ ఏంటంటే అక్కడ పాపము పొంచుంది, పాపం పొంచుంది, నువ్వు దాన్ని ఏలాలి, నువ్వు దాని చేత ఏలబడకూడదు. అంటే కమింగ్ డేంజర్ గురించి దేవుడు కయ్యంతో స్పష్టంగా మాట్లాడాడు. అంటే అర్థం ఏంటంటే కొద్ది క్షణాల్లో ఇక్కడ కయ్యను ఆ నరహంతుడుగా మార్చబడిపోతే తెలుసు దేవునికి, కాబట్టి దేవుడు హెచ్చరించాడు. అక్కడ దేవుడు ఆదాముతో మాట్లాడలేదు, స్త్రీతో మాట్లాడలేదు కదా, ఎవరితో మాట్లాడలేదు, కానీ కయ్యంతో హెబెల్తో కూడా మాట్లాడినట్టుగా లేదు, కానీ దేవుడు కయ్యంతో మాట్లాడుతున్నాడు. ఏదో మాట్లాడుతున్నాడు, కయ్యను దేవుడు ప్రేమించాడు. తన సొంత జీవితానికి కయ్యను బాధ్యుడు, తన జీవితాన్ని తనకు కావలవాడుగా తను కాచుకో, తన జీవితాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. హీ మస్ట్ కీప్ అప్ హిజ్ ఓన్ లైఫ్, హీ షుడ్ నాట్ స్పాయిల్ ఇట్. దేవుడు హెచ్చరించాడు, కానీ కయ్యను ఏం చేశాడు, మాట వినలే. తన సొంత జీవితానికి కావలవాడుగా దేవుడు పెట్టాడు, కానీ తన జీవితాన్ని కాపాడుకోలేకపోయాడు, కాబట్టి ఏమయ్యాడు, నాశనం అయ్యాడు. తర్వాత మనం తెలిసిన విషయాలే, మర్డర్గా అయ్యాడు, తన హెబెల్ పడి చంపాడు, దాని తర్వాత దేశదిమర్ అయిపోయాడు. అన్నాడు ఆయన, ఈ దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. కానీ కయ్యి నుంచి 7 అంతల శిక్ష ప్రారంభించబడితే లెమెకు దగ్గరకు వచ్చినప్పుడు 77 అంతల శిక్ష ఇంక్రీజ్ అయిపోయింది. కాబట్టి కయ్యిన వంశావళి దేవుని వంశావళిలో లేదు, కొట్టివేయబడ్డాడు. కానీ తన సొంత జీవితాన్ని కాచుకోలేని స్థితి. ప్రియ సహోదర సహోదరులారా, బలుపొలంలో పరిశీలించక మునుపు నీ జీవిత కాలంలో నీ జీవితాన్ని నువ్వే కావలివాడు, నీ జీవితాన్ని ఎలా కాపాడుకుంటున్నావు. మొదటి తెలుసిన పత్రిక 1 Thessalonians 4:7లో అక్కడ పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు పిలిచాడు. నీ జీవితాన్ని పరిశుద్ధులుగా కాపాడుకుంటున్నావా, నీ జీవితంలో నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా, ప్రభుత్వ రక్షణను కాపాడుకుంటున్నావా, నువ్వు కావలివాడుగా దేవుడు నేను పెట్టాడు ఈ సొంత జీవితానికి. దేవుడు బాధ్యుడు కాడు, నీకు రక్షణ ఇచ్చాడు, నీకు విశ్వాసాన్ని ఇచ్చాడు, నీకు దేవుడు పరిశుద్ధుడుగా మార్చాడు, నీకు నిరీక్షణ ఇచ్చాడు, నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు, నీకు రుచి వరాన్ని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు,
దేవుని వాక్యాన్ని ఇచ్చాడు, సేవకులు ఇచ్చాడు, ప్రార్థించే వారిని నీకు ఇచ్చాడు, ఇవన్నీ లార్డ్స్ ప్రొవిజన్స్ నీకు ఇచ్చాడు ఈ భూలోకంలో. కానీ నీ జీవితం, నా జీవితం ఎన్నో సందర్భాల్లో నీ సొంత జీవితానికి మనం కావాలి వాడుగా లేకుంటే నష్టపోతే దేవుడు బాధ్యుడు కాడు. తర్వాత యు మే హ్యావ్ టు రీప్ ది కాన్సిక్వెన్సెస్, ఎందుకంటే ప్రభు రాక దినాల్లో మనం ఉన్నాం. ప్రభు త్వరగా వస్తున్నాడు, ప్రతి ఒక్కడు తను తాను కాపాడుకోవాల్సిన బాధ్యత. కాబట్టి ఫస్ట్ రోల్ ఏంటంటే ఇండివిజువల్ రోల్, వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసి నీ జీవితాన్ని కాపాడుకుంటున్నావా. రెండు మనం చూడొచ్చు కుటుంబ రీతిగా. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ 1 Samuel 3:13-14, అక్కడ ఏలీ గృహాన్ని మనం చూడొచ్చు. మొదటి సమయంలో 3:13 అక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే, తన కుమారులు శాపగ్రస్తులుగా చేసుకున్నారని చెప్పి తాను తెలిసి కూడా వారిని అడ్డగించలేదు గనుక ఏలీ ఇంటి వారికి నిత్యమైన దోష శిక్ష నేను విధిస్తున్నాను. కాబట్టి ఏలీ ఇంటికి తీర్పు తీర్చబడిన ఆ దోష శిక్ష, నైవేద్యం చేతను బలి చేతను అది పరిహారము చెందదు. ఆలోచించండి, ఎంత 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 చాలా టఫ్ అంటే చాలా చాలా భయంకరమైన మాటలు ఇవి. ఏలీ ఇద్దరు కుమారులు హోఫ్ని ఫీనహాసులు మనకు తెలుసు, దేవుని మందిర శిలోహు మందిరంలో వాళ్ళు పరిశీలన చేస్తున్నారు. వారు ఎవరంట, యెహోవాని ఎరగని దుర్మార్గులు. కింగ్ జేమ్స్ వర్షన్కి వెళ్తే దేవుడు సన్స్ ఆఫ్ బెలియాల్, ఏలీ కుమారులు కాదంట, దే సన్స్ ఆఫ్ బెలియాల్. నిజానికి ఏలీ కుమారులే. ఆడ పశుధాతో రాయించి పెట్టాడు హోఫ్ని ఫీనహాసస్ అంట, ఫీనహాసుల వారు దేవుడు సన్స్ ఆఫ్ బెలియాల్, దే న్యూ నాట్ ద లార్డ్. దేవుని ఎరగని దుర్మార్గులుగా దేవుని మందులు పరిచయం చేశారు. ఏలీ వారిని సరిగా కాపాడుకోలేకపోయాడు. తాను ఇంటికి తండ్రిగా ఉంచు, ప్రజని యాజకుడు ఒకవైపు ఉన్నాడు, ఇంటికి తాను తండ్రిగా ఉంచున్నాడు, కానీ తన కుమారుల విషయంలో కాబలివాడుగా సరిగా లేని దుస్థితి. ఆ రాయబడింది ప్రభు సెలవిస్తున్నాడు, ఏలీ అంటే తన కుమారులు గొప్పగా చేశాడంట, దేవుని కంటే గొప్పగా ఎంచుకున్నాడంట. వారు పాపం చేస్తుంటే వారిని సరిగా గద్దించకుండా నివారించలేదు. నేను అనుకుంటాను దేవుడు ఆ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ప్రీస్ట్హుడ్. ఏలిని బట్టి ఏలి కుమారులు యాజకులు అయ్యారు ఆటోమేటిక్ గా. కానీ వారు అంత భ్రష్టకరమైన పాపం చేస్తూ ఉంటే అని తెలిసినప్పుడు కూడా వాళ్ళు రిమూవ్ చేయలేదు. అది దేవుని మందిరం, పరిశుద్ధ మందిరం, శిలోహ మందిరంలో దేవుని గుడారం ఉంటూ వచ్చింది, పరిశుద్ధమైన దేవుని నిశించే స్థలం. ఆ స్థలాన్ని ఎంత అపరిశుద్ధంగా చేశారంటే భ్రష్టమైన పాపానికి లోన ఇద్దరు కుమారులు తను తెలిసి కూడా అడగించలేదు, వారి నివారణ దేవుడు ఆ మీరు రిమూవ్డ్. రిమూవ్ చేస్తుంటే ఏలీ కుటుంబం రక్షింపబడేది నేను అనుకుంటాను. ఇటువంటి 4వ అధ్యాయం తెలుసు, మనసు పట్టబడి ఉండేది కాదు. హోఫ్ని ఫినహాస్ చనిపోయిన వారు కారు. ఏలీ యొక్క ఆ యొక్క హోఫ్ని లాంటి ఫినహాస్ యొక్క భార్య చనిపోయినది కాదు, మహిమ వెళ్ళిపోయినది కాదు. హోఫ్ని ఫీనహాసులు అప్పుడు రిమూవ్ చేసింటే బాగుండి, చేయలేదు. అందుకే రాయబడింది అక్కడ ఏలీ ఇంటి వారికి ఆ దోష శిక్ష అంట, నిత్యమైన దోష శిక్ష. ఆ యొక్క ఇనిక్విటీ క్యాన్ నెవర్ బి పర్చ్డ్ ఫర్ ఎవర్, నిత్యానికి ఆ దోష శిక్ష పరిహరింపబడదంట. నైవేద్యం చేతడు బలి చేత కూడా దానికి పాప పరిహారము చెందదు నిత్యంగా. అంటే అర్థమేనంటే ఏలీ ఇల్లు ఏమైపోయింది, అది నాష్ స్పాయిల్ అయిపోయింది. కారణం ఏంటంటే ఇక్కడ గమనించండి, ఏలీ తన ఇంటి వారికి కావలి వాడు. హీ కుడ్ంట్ డిశ్చార్జ్ హిస్ డ్యూటీస్ బీయింగ్ ఎ వాచ్మెన్. తన ఇంటిని కాపాడుకోలేకపోయాడు. ఈనాడు ఎంతమంది విశ్వాస గృహాల్లో గృహాన్ని కాపాడుకోలేకపోతున్నారు. గృహంలో తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎవరంతకు వారు ప్రతివాడు కావలివాడే. నీ కుటుంబాన్ని పోషించడానికి, నీ కుటుంబాన్ని సంరక్షించడానికి, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, కుమారులు, కుమార్తెలు ఆత్మీయంగా పెంచాలి. వారి కొరకే క్రైమ్ చెల్లించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఊరికే రాదది కాలువాడంటే నువ్వు మెలకుగా ఉండి నీ పిల్లలు ఏం చేస్తున్నారు, మందిరానికి వస్తున్నారా, వాళ్ళు ఆరాధిస్తున్నారా, వారి బలలో పాలుపోతుంట, నోబడీస్ బాధర్ నోబడీస్. తల్లిదండ్రులుగా మందిరానికి వస్తుంటారు కానీ పిల్లలు, కుమారులు, కుమార్తెలు వారు ఆరాధిస్తున్నారా, వారి బలలో పాలుపో ఇప్పుడు అడిగావను. రేపు ఒకరోజు లెక్క, యూ హావ్ గివెన్ అకౌంట్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుని నిన్ను కుటుంబానికి కావలవాడిగా పెట్టాడు. ఏలీ గురించి మనం చూసినప్పుడు ఏలీ ఫెయిల్ అయిపోయాడు.
తన ఇంటికి దోషశిక్షకు పాత్రుడైపోయాడు. నిత్యానికి తన పరిహారం చేయబడని శిక్ష వారి మీదకి వచ్చింది. ఇంకా ఏలీ ఇంట్లో ఇంకెవరు యాజకుడు లేడు, అయిపోయింది. దట్స్ ద ఎండ్ ఆఫ్ ఇట్. వాట్ ఎ ట్రాజిక్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. మూడో మనం చూడవచ్చు అపోస్తల కార్యములు 20:14 మాట, ప్రతి విశ్వాసి సంఘానికి కావలి వాడు. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 20:28 మనం తెలిసిన విషయమే. ఒక్కసారి చదువుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించి తన సంఘమును, గమనించండి, కాయుటకు. సో సంఘాన్ని కాయాలి. ఈ సంఘం ఎట్లా వచ్చింది? ఇది దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని సంపాదించాడు. సో సంఘం ఎవరిది కాదు. నా సంఘము, మా సంఘం అనడానికి లేదు. అది రాంగ్ టర్మినాలజీ. డోంట్ ఎవర్ యూజ్ దట్ వర్డ్ మై చర్చ్ ఆర్ అవర్ చర్చ్. సంఘం అనేది, ఈ ఓనర్షిప్ అనేది, క్లెయిమ్ అనేది, ఇట్స్ ఓన్లీ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎందుకంటే మత్తయి 16 అధ్యాయంలో నా సంఘం, నా సంఘము నేను కట్టుదును. కాబట్టి ఆ సంఘాన్ని యేసుక్రీస్తు రక్తం చేత కొన్నాడు. దీన్ని కాయాలి. దీన్ని కాయడానికి ఎవరు పెట్టాడంటే, ఇక్కడ పరిశుద్ధాత్ముడు కొంతమందిని అధ్యక్షులుగా చేశాడు. గమనించండి, పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందును గూర్చి మీ మధ్యకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండడి. నేను అనుకుంటాను ఇక్కడ ఏదో అధ్యక్షులే కాదు, ప్రతి ఒక్క విశ్వాసం కూడా సంఘానికి కావలి వాడుగా. సంఘంలో దేర్ ఆర్ 5 లేయర్స్, 5 రకాల గుంపులు ఉంటారు సంఘంలో. మొట్టమొదటిగా క్లెర్జీ. క్లెర్జీ అంటే దైవదాసులు, అంటే గాడ్ సర్వెంట్ ఒక ఆయన ఉంటాడు. అని కొన్ని సంఘాల్లో లేరు, అది వేరే సంగతి. కానీ జనరల్గా క్లెర్జీ అనేది దైవ సేవకుడు అక్కడ ఉంటాడు. రెండవ లేయర్ మనం చూసినప్పుడు ఎపిస్కోపాయ్ అంటే అధ్యక్షుడు, సెక్రటరీ లాగంటే అధ్యక్షుడుగా సంఘములో ఒక వ్యక్తి ఉండేవాడుగా ఉంటాడు. మూడవ మనం గమనించినప్పుడు దేవుని వాక్యంలో ఇక్కడ లైటీ, లైటీ అంటే సహ విశ్వాసులు. సో మనమంతా సహ విశ్వాసులుగా సంఘము. థర్డ్ లేయర్గా అక్కడ మనం ఉంటాం. నాలుగోదిగా ప్రెస్బైటర్స్ అంటే సంఘానికి పెద్దలు, కొన్ని అధ్యక్షులు కాక కొన్ని పెద్దలు ఉంటారు, ప్రెస్బైటరీ. తర్వాత ఫైనల్గా ఇక్కడ డీకన్స్ ఉంటారు. డీకన్ అంటే పరిచారకులు. సో 5 లేయర్స్ ఇన్ చర్చ్. కాబట్టి ఎవరికి వారు సంఘాన్ని కాయాలి. ఒక దైవదాసుడే కాదు, అధ్యక్షుడే కాదు, లేకుంటే ఎవరో ఒక డీకనే కాదు, కానీ ప్రతి ఒక్క విశ్వాసి సంఘాన్ని కాయాలి. ఈనాడు సంఘాల్లో ఎందుకు దుస్థితి వచ్చిందంటే, బికాస్ మన జీవితాల్లో సరైన రీతిగా సంఘాన్ని కాయలేకపోతున్నాం. సంఘములోని సైతాడు జ్వరపడ్డాడు. మనకు తెలుసు మత్తయి 13 ఒక మాట అక్కడ ఉంది. అక్కడంట మంచి విత్తనం ఒక మనుషుని కుమారు నుంచి రాస్తూ అక్కడ మనుషులు నిద్రించుచుండగా అపవాదం వచ్చాడు. ఏం చేశాడు? గోధుమల మధ్య గురుగులు చల్లి వెళ్ళిపోయాడు. నష్టం జరిగిపోయింది. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు? కానీ సంఘం దేవుడు ఇచ్చాడు. ఈ సంఘాన్ని కాసే బాధ్యత ప్రతి ఒక్క విశ్వాసిది. ఎవరో పెద్దలే కాదు, లేకపోతే ఏదో గాడ్స్టూడెంటే కాదు, మాకు సంబంధం లేదు, ఆదరణ చెల్లిపోదాం కాదు. దట్స్ నాట్ ద థింగ్. ప్రతి ఒక్క విశ్వాసి సంఘాన్ని కాయాలి. అంటే అంటే ఏంటి? సంఘం కానంటే ఇక్కడ డోర్ కీపర్గా ఉండి రాత్రిపూట ఉండాలని కాదు. సంఘాన్ని పౌరు రాస్తాడు కింద అధ్యాయం. ఎఫ్ సంఘానికి రాస్తున్నాడు అని అంటున్నాడు. ఎలా కాచాడంటే పౌరు సంఘాన్ని, కావు నేను 3 సంవత్సరములు రాత్రి మగలు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెబుతున్నని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకుగా ఉండడి. ఈనాడు మనం మెలకుగా లేము. కన్నీళ్ళు ప్రార్థన లేదు. సంఘం గురించిన భారం లేదు. ఎరుసలేం క్షేమం కొరకు ప్రార్థన లేదు. ఎవరంతా వాడు కుటుంబాలు బాగున్నాం, రక్షణ పొందడం చాలు, ఇక మాకు అవసరం లేదు, ఏదో ఆదరణ చనిపోతే చాలు అని ఈనాడు అనేక మంది విశ్వాసులు బాధనేషన్ లేదు. సంఘం గురించిన పట్టింపే లేదు. దేవుడు నీకు సంఘాన్ని ఊరికి ఇవ్వలేదు. మన లొకాలిటీలో, మన సమాజంలో, మన ఇంటి దగ్గరనే దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. కానీ ప్రతి విశ్వాసి దేవుని స్వరూపం రావడం నిమిత్తమై పౌలు అంటాడు కదా, ప్రతి మనుష్యుడు యేసుక్రీస్తులో సంపూర్ణమైన పురుషుడగ వరకు అంటాడు. హీ వాంటెడ్ టు ప్రెజెంట్ ఎవ్రీ బిలీవర్ పర్ఫెక్ట్ ఇన్ క్రైస్ట్. కాబట్టి ఇక్కడ సంఘాన్ని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మనము దేవుని యొక్క స్వరూపంకు రావాలి. అటువంటి సంఘాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. మనం కాపాడే బాధ్యత మనది. ప్రార్థన ద్వారా మెలుగుగా ఉంటూ సైతాడు జ్వరబడనీయకుండా మనం చూసుకోవాలి. అలాంటి జ్వరబడ్డాడు, మనం ఏం చేయాలి ఇప్పుడు? కానీ ఏంటంటే అపవాది శక్తులు మనం బంధించేవారు ఉండాలి.
అరే జ్వరపడ్డాడు ఇప్పుడు చేయడానికి, ఎందుకంటే ఏదైన చోటలోనే అపవాది వెళ్ళిపోయాడు. అప్పుడే ఆదామే ఫెయిల్ అయిపోయాడు. ఇంకా మన పరిస్థితి ఏంటి? కానీ ముందుగా డ్యామేజ్ జరగకుండా సంఘాన్ని కాపాడుకుందాం, ఏక మనసు కలిగి ఉందాం, ఏకాత్మ కలిగి ఉందాం. పౌలు రాస్తాడు ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, వాక్ ఓది అదర్ వెకేషన్ ఫర్ విచ్ ఆర్ కాల్డ్ ఫర్, నువ్వు దేని కొరకు పిలబడ్డాడో ఆ పిలుపుకు తగినట్టుగా నడుచుకోమంటున్నాడు. దేవుడు సంఘాన్ని కాచే బాధ్యత ప్రతి విశ్వాసి. సో 3 రోల్స్ చూసాం, ఇండివిజువల్, ఫ్యామిలీ వైజ్ అండ్ చర్చ్ వైజ్. ఇది 3. ఇప్పుడు చూద్దాం 2వ అంశంగా, 5 రెస్పాన్సిబిలిటీస్, 5 రకాల బాధ్యతలు దేవుడు కావాలి వానికి ఎలా ఇచ్చాడు. రండి, యేసుకల్ గ్రంథం 33వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఎజికియల్ చాప్టర్ 33. ఆ రోజు చూద్దాము 6 వర్స్. అయితే కావలివాడు ఖడ్గం వచ్చుట చూచి బాకా ఊదినందున జనులు అజాగ్రత్తగా ఉండుటయు, ఖడ్గం వచ్చి వాళ్ళు ఒకరు ప్రాణం తీటు తటస్థించిన వాళ్ళని దోషం బట్టి పట్టబడినను. నేను కావలివాని యుద్ధం వాని ప్రాణం గురించి విచారణ చేయదును. యాక్చువల్ చదవాలి, మీరు వచ్చిన వాళ్ళు టైం లేదు, త్వరగా ముగించుకోవాలి కాబట్టి. ఇక్కడ ఏంటంటే కావలివాడు ఏంటంటే, ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ, ఈ హ్యాస్ టు బ్లో ఎ ట్రంపెట్. ఒక బాకానాదము చేయాలి, అంటే బాకానాదం ట్రంపెట్ వారు బ్లో చేయాలి, బాకానాదం ఊదాలి. మొదలు సంఖ్యాకాండం 10వ అధ్యాయంలో అక్కడ దేవుడు లేవీలకు, అహరోను కుమారులకు ఇక్కడ వెండి బూరలు ఇచ్చారు. 2 వెండి బూరలు వారు ఊదాలి. అక్కడ అంటే ఆ యొక్క పనులు వేరే. ఆ బూర ఎందుకు ఊదాలంటే, మొట్టమొదటిగా జన సమూహం అంటే కాంగ్రిగేషన్ అంతా కూడా ఒకవైపు గ్యాదర్ చేయడానికి ఆ బూర ఊదుతారు. 2వది వచ్చిన వారు యుద్ధంలో మార్చింగ్ ఆర్మీగా 2వసారి బూర ఊదుతారు. 3వది వారు యుద్ధ రంగానికి వెళ్తున్నప్పుడు బూరలు ఊతారు. 4వది ఫెస్టివల్ టైమ్స్లో వారు బాకానాదం అంటే బూరలు ట్రంపెట్ అది వేరే కాంటెక్స్ట్. ఇక్కడ ఏంటంటే కవలివాడు ఇక్కడ బూర ఊదాలి. ఇప్పుడు ఏంటంటే బూర ఊదినప్పుడు ఏంటంటే అర్థం ఏంటంటే ఒక హెచ్చరిక ఏంటంటే కాషన్ ఏంటంటే ఖడ్గం వస్తా ఉంది. సో ఖడ్గం వస్తుంది. సో ఖడ్గం వచ్చి సైతానుడు అంటే అపవాది ఖడ్గం తీసుకొని వస్తున్నప్పుడు కవలివాడుగా బూర ఊదాలి. బూర ఊదిన తర్వాత ఒకవేళ అక్కడున్న ప్రజలు ఆ బూర ఊదిన తర్వాత కూడా జాగ్రత్త పడకుండా అజాగ్రత్తగా ఉంటే ఆ ఖడ్గం చేత సంహరించబడితే చంపబడిన వానికి తానే తన ప్రాణానికి ఉత్తరవాది. హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హిజ్ ఓన్ లైఫ్. సో కావలవాని బాధ్యత కాదు. వన్స్ హీ బ్లోస్ ద ట్రంపెట్ దట్స్ ఆల్, హిస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ ఓవర్. తను తాను ఆల్రెడీ బూర ఊదాడు, ఇప్పుడు ప్రజలు జాగ్రత్త పడాలి, అది వార్ రెస్పాన్సిబిలిటీ. ఒకవేళ ఖడ్గం వస్తున్నప్పుడు, శత్రు వస్తున్నప్పుడు ఈ కావలివాడు బూర ఊదలేదనుకో, అప్పుడు ఏమవుతుంది తెలిసిన, ఖడ్గం వచ్చి ప్రజలు సంహరించబడితే అప్పుడు వారి ప్రాణానికి ఉత్తరవాది ఎవరంట? కావలివాడు. మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇది ఇక్కడ దీని తలంపు ఏంటి? ఇప్పుడు తలంపు ఏంటి? ఆత్మీయ మనం చూద్దాం. ఇప్పుడు ప్రత్యేక విశ్వాసు కూడా కావలివాడుగా బూర ఊదాలి. ఏమి బూర? ఇది గాస్పెల్ ట్రంపెట్ అని చెప్పచ్చు. దేవుని వాక్యమే బూరకు సాదృశ్యంగా మనం చూడొచ్చు. 2 రకాలైన ట్రంపెట్స్ మనం కలిగి ఉంటున్నాం, అంటే న్యూ టెస్టమెంట్ బిలీవర్స్ గా. ఒకటేమో సువార్త బాకానాదము, వీధుల్లో లాగుంటే ఎక్కడైనా సరే మనం దేవుని వాక్యాన్ని ఊదాలి, అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించడమే ఈ యొక్క సువార్త బాకానాదం అని చెప్పచ్చు. అంటే ఏంటి సువార్త బాకానం అంటే? ఏంటంటే శిలువను గురించిన వార్త గురించి మనం చెప్పాలి. యేసువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, ఆయన నమ్ముకుంటే ఏం జరుగుతుందని చెప్పే ఈ సువార్త వీధుల్లో బహిరంగ మనము చెప్పినప్పుడు అప్పుడు మన రెస్పాన్సిబిలిటీ అక్కడ నిర్వర్తించే వారు ఉంటాం. ఒకవేళ మన సువార్త చెప్పిన భారం, అందుకని పౌలు అంటాడు సువార్త చెప్పాల్సిన భారము నా మీద మోపడినది, ఒకవేళ నేను సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అంటాడు. సో ఈనాడు అనేక మంది చనిపోతున్నారు. మనం ఎవరో చెప్తున్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్ అంట, 1 hour 50,000 people they are lost forever. నరకానికి వెళ్ళిపోతుంది 50,000 మంది ఒక గంటకు ప్రపంచంలో. మరి వీటి సంగతి ఎంత ఏంటి? హెల్ ఈస్ ఫ్లడెడ్, బీయింగ్ ఫ్లడెడ్ విత్ లాస్ట్ సోల్స్. నశించు ఆత్మల చేత నరకము నింపబడతా ఉంది, పాతాలు నింపబడతా ఉంది. మరి ఈనాడు వీరి గురించి సంగతి ఎవరు? కానీ ఈనాడు బాకానాదం అనే దేవుడు ఈ యొక్క రెస్పాన్స్ మనకి ఇచ్చాడు. సువార్త బాకానాదం, దేవుని వాక్యం సువార్త ప్రకటించే భారం మనకి ఇచ్చాడు. కానీ ఎంతవరకు మన రెస్పాన్సిబిలిటీ, ఈ రెస్పాన్స్ మనం కలిగి ఉన్నాం?
రెండవ భాగనాదం ఏంటంటే రక్షించబడిన తర్వాత కూడా హెచ్చరిక అవసరము, జాగ్రత్తలు అవసరం. హిబ్రీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయం చూడొచ్చు, ప్రతిదినం ఒకనొకనికి మానక బుద్ధి చెప్పుకోమంటాడు. హిబ్రీ రాష్ట్ర పత్రిక 10:20 ఆదివారం సమీపించుకున్నది మరెక్కువ కూడుచు ఒకనొకరి పోరు కొల్పుకోమంటాడు. సో ఇవన్నీ ఏంటంటే మనము విశ్వాసులను హెచ్చరించాము. అందుకని మనం సెకండ్ అంటే రెండవ వర్తమాన బల దగ్గర హెచ్చరిక ఉంటుంది, ఎందుకంటే ఎగ్జార్టేషన్స్ ఉంటాయి. ప్రభు బల అనేది ఇది మామూలుది కాదు. దీంట్లో మనం జాగ్రత్తగా మనం పరీక్షించుకొని పరిశీలించుకొని పరిశుద్ధపరచబడి బలలో మనం పాలు పొందాలి. ఇది హెచ్చరికలు తీసుకోవాలి మనం. ఇది క్యాజువాలిటీ కాదు, ఏదో క్యాజువల్గా వచ్చి వెళ్ళిపోవడం కాదు అది. అందుకే దేవుని వాక్యం రాయబడింది యాకోబు పత్రిక 1:20 అంటే జేమ్స్ 1:21 అనుకుంటా, రిసీవ్ ద ఎన్గ్రాఫ్టెడ్ వర్డ్ విచ్ ఇస్ ఏబుల్ టు సేవ్ యువర్ సోల్స్. లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల లేఖనాలు సాత్వికంతో అంగీకరించడం. రిసీవ్ విత్ మీక్నెస్ ద ఎంగ్రాక్టెడ్ వర్డ్ విచ్ ఇస్ ఏబుల్ టు సేవ్ యువర్ సోల్స్ అంటాడు. సో లోపల నాటబడే ఆ వాక్యాన్ని సాత్వికంతో మనం అంగీకరించాలి. నేను బాగున్నాను, నాకంటే గొప్పవాడు లేడు, నేను బక్క ఆరించగలను, చక్కటి సేవ చేయగలను అంటే కాదు. ప్రతి ఒక్కరు కూడా తప్పిపోయేవారు, కొంచెం బలహీనలే మనం. పర్ఫెక్షన్ ఇంకా మనకు రాలే. వీఆర్ టువర్డ్స్ ద పర్ఫెక్షన్, కానీ ఇంకా పర్ఫెక్షన్ కాలే మనకు రాలేదు. ఏదో రీతిగా మనం పడిపోతూనే ఉన్నాం, కానీ హెచ్చరికలు మనం అవసరం. సో ఇక్కడ మొట్టమొదటిగా ఒక వాచ్మెన్గా రెస్పాన్స్ ఏంటంటే, రెండు రకాల రెస్పాన్స్ ఏంటంటే, ఒకటేమో స్వార్థ బాకానాదము, దిస్ ఈజ్ ఫర్ అన్బిలీవర్స్ సిన్నర్స్, రెండవదిగా ఫర్ బిలీవర్స్ కూడా ఈ బాకానాదం మనం కలిగి ఉండాలి. ఇది మొదటి రెస్పాన్స్. రెండవది చూద్దాం, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 21. ఇక్కడ కొన్ని మాటలు చూద్దాము, 6:8 6, 7, 8 verses టుగెదర్. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 21 verses 6, 7, and 8 కలిసి చదువుకుందాం. నీ వెళ్ళి కావలి వాని నియమించము, అతడు తను కనపడదానని తెలియచేయవలను. జతలు జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలను, వరుసలుగా వచ్చు ఒంటెలను అతను కనపడగా అతడు బహు జాగ్రత్త చేయగా చెవి ఎగ్గి నిదానించి చూసెను. సింహం గర్జించినట్లు కేకలు వేసి, నా ఇళ్ళను వాడ పగటి వేళని నిత్యమును కావలి బురుస మీద నిల్చున్నాను, రాత్రి ఎంతో కావలి కాయిచున్నాను. తర్వాత అందరూ కూడా వస్ట్వల్ చదువుదాం, 12వ వచనం సేమ్ చాప్టర్. కావలివాడు ఉదయమగను రాత్రి ఎగను మీరు విచారింపకూడని వాళ్ళని విచారించడు మరలా రండి అని. సో ఇక్కడ ఈ వచనాల్లో దేర్ ఆర్ 3 responsibilities ఉన్నాయి బీయింగ్ అ వాచ్మెన్. ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ టైమ్స్లో ప్రతి ఒక్క పట్టణానికి ఒక ప్రాకారం ఉంచుంది. ఎరుకోకు ప్రాకారం అని తెలుసు, బలమైన ప్రాకారం, ప్రాకారం గల పట్టణం అంటాం. అలానే ఎరుషలేం కూడా చుట్టూ ప్రాకారం ఉంది, 12 gates ఉన్నాయి, మనకు తెలిసిన విషయాలే. సో ఓల్డ్ టెస్ట్మెంట్ పీరియడ్లో ప్రతి ఒక్క పట్టణానికి ప్రాకారం ఉంటుంది, పేద ప్రాకారం చుట్టూ ఉంటుంది. అక్కడక్కడ కొన్ని బురుజులు ఉంటాయి, కొన్ని ప్లేసెస్ ఉంటాయి, అక్కడ కావలివాడు ఉంటాడు. సో ఈ కావలివాడు ఏం చేయాలంటే మేలుకొని ఉండాలి. ఎందుకు మేలుకొని ఉండాలంటే, శత్రువు వచ్చినప్పుడు దాని గురించి మరి ప్రజలకు చెప్పడానికి అంటే ప్రజలను హెచ్చరించడానికి కొరకై ఈ కావలివాడు మేలుకగా ఉండి అక్కడ వాడిని హెచ్చరించేవాడుగా ఉండాలి. ఒకవేళ కావలో నిద్రపోతే శత్రువు వస్తే ఆ పట్టణం అంతా కూడా నాశనం చేయబడుతుంది, ఓడిపోతుంది. చాలా ట్రాజిక్ సిచ్యువేషన్. కాబట్టి కావలివాడు బాధ్యుడుగా మెలుగుగా ఉండాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కావలివాని గురించి 3 అనుభవాలను చూస్తున్నాం. ఇక్కడ చూడండి, నీవు వెళ్ళి కావలివాని నియమించుము, అతడు తనకు కనబడు దానిని తెలియచేయవలను. ఇక్కడ మొదటిగా రెస్పాన్స్ ఏంటంటే, He needs to have the watchful eye. అతడు తనకు కనబడు దానిని తెలియచేయాలి, వాచ్ఫుల్ ఐస్ కలిగి ఉండాలి. సో కావలివాడు మెలుగుగా ఉండాలి, ఓకే. రెండవదిగా తను ఏం చూస్తున్నాడో జాగ్రత్తగా చూచేవాడుగా ఉండాలి. ఇలా ఆత్మీయ జీవితంలో కావలివాడుగా దేవుడిని పెట్టాడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా యూఆర్ ఎస్ ఎ వాచ్మెన్, దేవుడు నిన్ను కావలివాడుగా పెట్టాడు. ఇది నువ్వు చెప్పాను కదా, ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘానికి ప్రతి ఒక్క విశ్వాసి కావలివాడే. సో ఇక్కడ కావలివాడుగా నువ్వేం చేయాలంటే, నువ్వు సరైన అంటే నీకు విజన్ సరిగా ఉండాలి,
నీ ఆత్మీయ నేత్రము సరిగా ఉండాలి. ఆత్మీయ నేత్రాన్ని మోయబడితే నువ్వు కావలవాడుగా యూ విల్ ఫెయిల్ యువర్ డ్యూటీ. ఏం జరుగుతుందో నీకు తెలియదు. కాబట్టి ఇక్కడ తను ఏం కనపడదు అంటే అర్థం ఏంటంటే సరైన దృష్టిని కలిగి ఉండాలి. నీ దృష్టి దేని మీద ఉంది? ఎన్నో సందర్భాల్లో మన ఆత్మీయ దృష్టి సరిగా ఉండదు. మనకు తెలుసు శాంసన్ జీవితంలో సరైన దృష్టి తను కోల్పోయాడు. ఒక మాట చూడండి, న్యాయస్మృతుల గ్రంథం 13వ అధ్యాయం చివరి వచనం అనుకుంటా చూడండి ఒక మాట. జస్ట్ ఐ విల్ రెఫర్ వన్ వర్డ్, బుక్ ఆఫ్ జడ్జెస్ 13:25. Judges 13:25. మరి యెహోవా ఆత్మ జొర్యాకును ఎస్తాయోవులకు మధ్యనున్న మహినదానిలో అతనిని రేపుటకు మొదలు పెట్టెను. సో ఇక్కడ శాంసన్ గురించి మనం చూడవచ్చు అధ్యాయంలో, విన్ ఆల్ ద డీటెయిల్స్. ఇక్కడ ఏంటంటే 25వ వర్స్లో యెహోవా ఆత్మ అంట మహినదానులో అతన్ని రేపుటకు మొదలుపెట్టెను. అంటే ఇది స్పిరిట్స్ వర్కింగ్ ప్లేస్. ఇప్పుడు శాంసను ఆత్మ ద్వారా రేపబడాలి, ఎందుకంటే ఆత్మశక్తి ద్వారా బలమైన కార్యాలు దేవుడు చేయడానికి శాంసను ఒక న్యాయాధిపతిగా నియమించాడు. అంటే ఆయన హీ మస్ట్ బి లెడ్ బై ద హోలీ స్పిరిట్, హీ మస్ట్ బి స్టర్డ్ అప్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధ ఆత్మ ద్వారా రేపబడే అనులో శాంసను ఉండాలి. స్టార్టింగ్ పాయింట్ లో బాగానే ఉంది, మహిళదానులో ఇక్కడ ఉన్నప్పుడు శాంసన దేవుడు ఆత్మ ద్వారా రేపాడు. అంటే ఆత్మశక్తి చేత నింపబడిన వాడు. దట్స్ ద ప్లేస్ వేర్ హీ వాజ్ స్టర్డ్ అప్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు పనిచేసే స్థలం మహిళదాను. ఇప్పుడు ఏం చేశాడు? ఆ ప్లేస్ నుంచి హీ మూవ్డ్ ఫ్రమ్ దట్ ప్లేస్. చూడండి 14 చాప్టర్ లో తిమ్నాత్కు వెళ్లి, తిమ్నాత్ అంటే ఫిలిస్తీన్ల దేశం, అక్కడ ఒకటిని చూచెను. తన స్పిరిచువల్ విజన్, హీ లాస్ ది విజన్. ఒకతిని చూచెను అంటే అర్థమేనంటే వాచ్ఫుల్ ఐ లేదు శాంసన్ కి. మహిళదానంలో ఉండింటే బాగుండేది, పరిశుద్ధాత్ముడు రేపే స్థలం అది, అక్కడ సేఫెస్ట్ ప్లేస్ అనుకుండేది. కానీ ఎంతకాలం ఒక ఉండడం మాకు తెలియదు, కానీ 14 చాప్టర్కి వచ్చేసరికి అక్కడ ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళాడు. తిమ్నాత్కు ఒకతని చూశాడు, అక్కడ నుంచి తన యొక్క చూడండి ట్రాజెడీ స్టార్ట్ అయిపోయింది. తలంపు ఏంటంటే ఈనాడు ఆత్మీయ నేత్రం ఎలా ఉంది? ఒకటి కీర్తనగాడు అంటాడు, ఆయన ప్రేర ఏంటంటే గివ్ మీ ద సింగిల్నెస్ ఆఫ్ విజన్, అంటే ఏక దృష్టి నాకు దయచే, నిన్ను చూచే దృష్టి నాకు దయచే. విశ్వాసం కర్త కొనసాగించి యేసు వైపు చూచే వారికి ఉంటే మనం మెలకుగా ఉంటాం. లోతు సదమ గుమారాలు ఆ ప్రాంతాన్ని చూశాడు, వాజ్ డ్రిఫ్టెడ్, తన ఐసైట్ డ్రిఫ్ట్ అయిపోయింది, పక్కకి వెళ్ళిపోయింది. దట్స్ మెన్ హీ వాజ్ లాస్ట్. అలాగనే డేవిడ్ ఆ యొక్క సాయంకాల సమయంలో ఆ మీదికి మేడ మీదకి ఎక్కి ఒకరిని చూశాడు, హి లాస్ట్. కానీ చూపు అనేది అంటే ఆత్మీయ నేత్రం సరిగా లేకపోతే మన జీవితంలో పతనాలు ప్రారంభించబడతాయి. మెలకువ జీవితంలో అంటే కావలవాడిగా నీ యొక్క విజన్, నీ యొక్క ఆత్మీయ దృష్టిని ఎలా కాపాడుకుంటున్నావు? చూడండి మనం బాగా అనుకుందాం, 21వ అధ్యాయం యెషయా గ్రంథము 21వ అధ్యాయం ఏం చూస్తున్నారు చూడండి ఆ వ్యక్తి చూద్దాం అక్కడ. వాట్ వాజ్ హీ సీయింగ్? యెషయా గ్రంథము 21వ అధ్యాయము అతడు తనకు కనబడుదాన్ని తెలియజేయవలను. చూడండి ఏం చూస్తున్నాడంటే ఆయన జతలు జతలుగా వచ్చు రౌతులను, వరుసలుగా వచ్చు గాడిదలు, వరుసలుగా వచ్చు వంటలు అతనికి కనబడగా. ఇది ఎనిమీ ఫోర్స్. ఇక్కడ మనం ఒక మాట చూద్దాం, ఇక్కడ ఎనిమీ ఫోర్స్ అంటే శత్రు సమూహానికి కొంత డిసిప్లిన్ ఉంది. ఈనాడు ఆ డిసిప్లిన్ మనకు లేదు. ఏంటి ఎనిమీ ఫోర్స్ డిసిప్లిన్ ఏంటి? అక్కడ వారు జతలు జతలుగా వస్తున్నారు, అంటే వారు కలిసి వస్తుంటున్నారు. దేర్ ఇస్ అ యూనిటీ బిట్వీన్ దెమ్. వాళ్ళు ఒంటరిగా రావట్లే, హ్యాపీ సాడ్ మానల్లో రావట్లే, దే గాట్ ఎ డిసిప్లిన్. వారు జతలు జతలుగా అంటే అర్థమేనంటే ఒక్కొక్కరి మధ్య యూనిటీ ఉంది, వారు కలిసి వస్తుంటున్నారు.
ఇప్పుడు ఏదైనా తోటలో ఆదము హవ్వలు జతలుగా లేరు. అప్పుడు అపవాదం ఏం చేస్తారో, టైం ఛాన్స్ చూసుకొని స్త్రీ ఇలా ఉంటే, ఆ ఉమెన్ ఈవ్ ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి శోధించింది, ఒకవేళ ఆదము హ్యాడ్ హీ బీన్ దేర్ విత్ ఈవ్ దట్ సిన్ వుడ్ హావ్ నాట్ హ్యాపెన్. ఆదము హవ్వతో కలిసి ఉన్నప్పుడు అది కాని పని, ఇట్స్ ఇంపాసిబుల్. కానీ ఆదము ఒంటరి, ఆదము వేరైపోయాడు, స్త్రీ వేరు, ఒక సందర్భంలో ఇద్దరు వేరుగా ఉన్నారు, జతలుగా ఉన్నింటే ఈ ట్రాజెడీ జరిగేది కాదు. ఈనాడు ఎనిమీ ఫోర్స్కి యూనిటీ ఉంది, కానీ ఈనాడు మన జీవితాల్లో సంఘాల్లో యూనిటీ లేదు. ఒకరంటే ఒకరు సరిపోదు. కుటుంబాలు యూనిటీ లేదు, భార్యమర్తలు యూనిటీ లేదు, పిల్లల మధ్య యూనిటీ లేదు, సంఘంలో యూనిటీ లేదు. మందిరానికి వస్తున్న బల్లో పాల్పొంది వెళ్ళిపోతున్నాం, ఇది సరైన పద్ధతి కాదు. కావలివాడుగా నువ్వు నేను సరైన ఆత్మీయ దృష్టి కలిగి యూనిటీని మనం మెయింటైన్ చేయాలి. చూడండి, ఇంకా ముందంట ఎనిమీ ఫోర్స్ ఇంకోటంట వారు వరుసలుగా వస్తున్నారు. అంటే వారు వరుసలుగా వస్తున్నారు అంటే అక్కడ వారు క్రమం ఉంది, వాళ్ళకి వరుస క్రమం ఉంది. ఈనాడు వరుస క్రమాలు తప్పిపోయేవారు. ఆదికాండం 6వ అధ్యాయంలోనే వరుస క్రమం తప్పిపోయింది. దేవుని కుమారులు ఏం చేస్తారంట, నరుల కుమార్తెలు చక్కని వారని చెప్పి మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకు తప్పారు. వరుస అవుట్. ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు వారికి, త్వరగా చెప్పండి, టైం లేదు నాకు. నెఫీలు పుచ్చారు. ఎవరు వాళ్ళు, బలత్కారులు. కాబట్టి నవ దినాల్లో లోకమంతా కూడా బలత్కారులతో నింపబడింది. ఎవరి ద్వారా వచ్చింది ఫ్లడ్స్, దేవుని కుమారులలో. దేవర్ ది సోల్ దేవర్ సోల్ రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్లడ్ టు కమ్. ఒకలా దేవుని కుమారులు పాపం చేయకుండా ఉండింటే నెఫీలు పుట్టేవారు కారు, నెఫిల్ లేకపోతే లోకం బలత్కత ఉండేది కాదు. వారి ద్వారా ఫ్లడ్స్ వచ్చాయి. ఎవరు కారకులు, ఎవరు కారకులు, దేవుని కుమారులు. అలాగని ఆదాము దేవుని కుమారుడే, అవునా? లోకస్వాత్ర ఆదాము దేవుని కుమారుడే. ఆదాము ద్వారానే పాపం వచ్చింది లోకానికి. కానీ నాడు మనం వరుస క్రమం తప్పిపోతుంటున్నాం, క్రమశిక్షణ తప్పిపోతుంటున్నాం. మందిరాల్లో ఎనిమిది ఫోర్స్కి నాడు మరి ఇవన్నీ కలిగి ఉంటున్నారు. సో తలంపేనండి, ఇక్కడ వాచ్ఫుల్ ఐ ఇక్కడ మనం గమనిస్తాం. రెండో చూడండి, అతడు బహు జాగ్రత్తగా చెవి యొగ్గి నిదానించి చూస్తున్నాడు. వాచ్ఫుల్ ఇయర్, బహు జాగ్రత్తగా చెవి యొగ్గాలి, వినాలి. సో ఆత్మీయ జీవితంలో మనం ఇంకొక అనుభవం ఏంటంటే, రెస్పాన్సిబిలిటీ ఏంటంటే సరైన ఆత్మీయ చెవి మనకు కావాలి. అందుకని ప్రణ గ్రంథంలో ప్రతి సంఘానికి ప్రభు రాస్తున్నాడు ఏంటంటే, హీ దట్ హ్యాస్ హియర్ లెట్ హీ హియర్ వాట్ ద స్పిరిట్ సేస్ టు ద చర్చెస్. చెవి గలవాడు వినుగాక. ఎందుకు ఆ మాట పదే పదే రాయబడిందంటే, వినట్లే. దేవుని వాక్యం బోధించబడుతుంది కానీ ఆత్మీయ చెవి శృతి చేయబడలేదు, దేవుని వాక్యానికి చోటు ఇవ్వట్లే. అందుకని యిర్మీయా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం యిర్మీయా భక్తుడు అంటున్నాడు, విందునని నేను ఎవరు సాక్ష్యం చెప్పగలను, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకును గనక వారు వినలేక దేవుని వాక్యం తృణీకరించదురు. అక్కడ ఇంగ్లీష్ రాయబడింది, ద ఇయర్ వాస్ నాట్ సర్కంసైజ్డ్, సున్నతి లేని చెవి. సో సరైన ఆత్మీయ చెవి లేకపోతే దేవుని వాక్యం మనం పనిచేయదు. రెండు హెచ్చరికలు రాయబడతాయి గ్రంథంలో. ఎందుకంటే మొట్టమొదటిగా మార్క్ సువార్త 4:23 మార్కు 4:23 అక్కడ టేక్ హీడ్ వాట్ యూ హియర్, టేక్ హీడ్ వాట్ యూ హియర్, ఏమి వింటున్నావో జాగ్రత్త. మార్క్ 4:23 లూక్స్ గాస్పెల్ 8:18 టేక్ హీడ్ హౌ యూ హియర్, ఏమి వింటున్నావో అంటే ఎలాగ వింటున్నావో జాగ్రత్తగా. ఏమి వింటున్నావో జాగ్రత్త, ఎలాగ వింటున్నావో జాగ్రత్త. రెండు హెచ్చరికలు ప్రవర్తన నోటించని చెప్పాడు. ఈనాడు మనం వింటున్నాం దేవుని వాక్యాన్ని, ఎలా వింటున్నామో నీకే తెలుసు, ఏం వింటున్నామో నీకే తెలుసు. కాబట్టి వినుట ద్వారా వాక్యం వింటున్నావు కానీ వాక్యం పనిచేయలేదంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎలాగ దాన్ని తీసుకుంటావో దాన్ని బట్టి ఉంటుంది. సీరియస్గా దేవుని వాక్యాన్ని క్యాజువల్ కాకుండా చాలా సీరియస్గా దేవుని వాక్యం తీసుకుంటే అది నీలో పనిచేస్తుంది. కానీ ఏదో ఊరికి వినిపోదాం, టైం పాస్ కంటే లాభం లేదు. ఈనాడు చాలామంది మందిరానికి ఊరికే విని వెళ్ళిపోతున్నా కానీ దాని తర్వాత ఆ వాక్యం పనిచేయట్లేదు. కాబట్టి ఈనాడు మన జీవితాలు అలాగా ఎంతో దుర్దశలో ఉంటున్నాయి. సో వాచ్ఫుల్ ఈ వాచ్ఫుల్ ఐ అండ్ వాచ్ఫుల్ ఇయర్. తర్వాత మూడవది వాచ్ఫుల్ డిక్లరేషన్ చూడండి. 12వ వచనంలో కావలివాడు ఏం చెప్పాలంట, ఈ హాస్ టు డిక్లేర్ ద టైమ్, ఉదయమగును రాత్రి అగును విచారింపగోరున విచారించుడి. సో
ఇక్కడ ఇక మెలకు ఉన్నవాడు అంటే ఈ కావలివాడు రాత్రియా పగల ఏ టైం చెప్పాలి. సో మెలకువ లేకపోతే హీ కెనాట్ డిక్లేర్ ద టైం. ఒకరు ఒక అంటే పూర్వ దినాల్లో అంటే ఇంత ముందు రోజుల్లో హెచ్ఎంటీ వచ్చింది మన హెచ్ఎంటీ కనిపించట్లే. సో లోగ ఏంటంటే వీఆర్ ద టైం కీపర్స్ ఆఫ్ ద నేషన్ అంటాడు. వీఆర్ టైం కీపర్స్ ఆఫ్ నేషన్ అంటే టైంను కాపాడే హెచ్ఎంటీ గురించి వాళ్ళు అక్కడ లోగ పెట్టారు. ఈనాడు విశ్వాసి కూడా మరి ఏ టైంలో ఉన్నామో మరి చెప్పేవారు ఉండాలి. ఇప్పుడు చెప్పండి మనం ఏ టైంలో ఉన్నాం? ఒకవేళ ప్రభు రాకడను ఆదరణ చేసుకుని మన ఉండే టైం ఏంటి చెప్పండి? ఉదయంలో ఉన్నామా రాత్రి ఉన్నాం చెప్పండి త్వరగా, త్వరగా చెప్పండి. చూడండి రోమన్స్ చాప్టర్ 13:12, ద నైట్ ఈజ్ ఫార్ స్పెంట్ అండ్ ద డే ఈజ్ అట్ హ్యాండ్, లెట్ అస్ క్యాస్ట్ ఆఫ్ ద వర్క్స్ ఆఫ్ డార్క్నెస్ అండ్ పుట్ ఆన్ ది ఆర్మర్ ఆఫ్ లైట్. రోమి రాసిన పత్రిక 13:12, రాత్రి చాలా గడిచి చూడండి కాలంను ఎరగాలంటే మనం రాయబడి చక్కగా పౌలు రోమన్ చాప్టర్ 13:12 రోమా 13:12 రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మన అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణలను ధరించుకొనడి. మీద వచ్చిన 11, కాబట్టి మీరు కాలమును ఎరగాలి. వీ నీడ్ టు నో ద టైం, నిద్ర మేలుకొని వేళ. కాబట్టి ఇక్కడ ఇప్పుడు టైం ఏంటంటే విశ్వాసిగా లోకానికి ఏం చెప్పాలి మనము? రాత్రంతా గడిచిపోయింది, ఆల్మోస్ట్ సూర్యోదయం కానేంటంటే నీతి సూర్యుడు రేపు ఉదయించబోతున్నాడు, రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపం ఉంది. పగలు అంటే ఏసువో రాకడ, రాత్రి గడిచిపోయింది ఇంకా, అంటే చివరి క్షణాల్లో మనం ఉన్నాం. అందుకంటాడు పౌలు అంటాడు మీరు అంధకారమైన సంబంధమైన ఆ యొక్క పనులన్నీ కూడా వదులుకొని తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ఆర్మర్ ఆఫ్ లైట్ ధరించుకొని మనము కాలం నేరిన వారు జాగ్రత్తగా మెలుకుగా ఉండాలని ప్రోత్సహిస్తున్నాడు. సో హీ మస్ట్ డిక్లేర్ ద టైం. సో 4 చూసాం. ఒకటి అంటే బీయింగ్ అ వాచ్మెన్, హీ మస్ట్ బ్లో ద ట్రంపెట్, బాకనాదం ఊదాలి. రెండవది ప్రభువును హెచ్చరిక చేయాలి. రెండవదిగా వాచ్ఫుల్ ఐ కలిగి ఉండాలి. మూడవదిగా వాచ్ఫుల్ ఇయర్ కలిగి ఉండాలి. నాలుగవదిగా వాచ్ఫుల్ డిక్లరేషన్, సరైన అంటే టైం ఏంటో సరి చెప్పేవారుగా మనం ఉన్న. చివరిగా మాట చూసుకొని ముగించుకుందాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 62:6, ఈశా గ్రంథము 62:6 ఐజియా 62:6 ఆల్ టుగెదర్, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయన పగలైన వారు మౌనంగా ఉండరు, యెహోవా జ్ఞాపకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు లోకమంతట దాన్ని ప్రసిద్ధి కలిగే వరకు ఆయనను విశ్రమింపకుడి. సో ఇక్కడ స్పష్టంగా ఉంది ప్రతి ఒక్క విశ్వాసి కూడా ప్రాకారాల మీద కావలివాడు, యెరూషలేము మీద కావ. అందుకని సామ్ 122:6-7 మనం తెలిసిన విషయాలే. యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదు, ఆయన ప్రాకారంలో నెమ్మది. సో ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం, దే షుడ్ ప్రాస్పర్ దట్ లవ్ ది పీస్ బి విటీన్ దై వాల్స్ అండ్ ప్రాస్పెరిటీ విటీన్ దై ప్యాలసెస్. సో యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించాలంటే ఎలాగా కాలు వారు ఎలా ఉంటామంటే ప్రార్థన. ఇక్కడ అంటున్నాడు చూడండి, వారు రేయైనా పగలైనా వారు మౌనంగా ఉండారంట, యెహోవా జ్ఞాపకార్థలారా విశ్రమింపకుడి. ఈనాడు నిద్రపోతున్నాం విశ్వాసులు, ప్రభు రాకడ సమయం ఉందని ఎరకలేని వారుగా ఈనాడు మనం ఉంచున్నాం. ఏదో మామూలు రొటీన్కి వెళ్ళిపోతున్నాం, ఆదివారం రొటీన్ వస్తున్నాం వెళ్ళిపోతున్నాం, వారం మందు గడిచిపోతుంది, సంవత్సరాలు దొరికిపోతున్నాయి, మామూలుగా అయిపోతుంది. కానీ సీరియస్గా తీసుకోవట్లే మనం. ప్రభు రాకడను ఆదరణ చేసుకొని జీవితాలు సరి చేసుకుంటూ మెలకుగా. అందుకని లూకాస్వార్త 21:36 అనుకున్నాక రాయబడింది, ఒకవేళ మీ హృదయము తిండి వలనను మత్తు వలనను ఐక్య విచారం వలన మందంగా ఉందన్న అకస్మాత్తుగా ఊరి వలే ఆ దినం రాబోతుందంట. కాబట్టి దీన్ని తప్పించుకోవాలంటే మనిషి కుమారుడట నిలబడటకు శక్తి గలవారగునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయడి. పేతురు రాస్తున్నాడు అంద ఎండ్ ఆఫ్ ఆల్ టైమ్ హస్ కమ్, బీ సోబర్ అండ్ వాచ్ అండ్ ప్రేయర్ అంటాడు. అంటే అన్నిటికీ అంతము సమీపించింది కాబట్టి మెల్లుగా ఉండి ప్రార్థన చేయడు. ఎన్నో వచ్చినాయి మనకు తెలిసిన విషయాలే. కాబట్టి యెరూషలేము గురించి ప్రాకారం మీద కావాలో నిన్ను పెట్టాడు దేవుడు.
నువ్వు కావలోడిగా మెలుగుగా ఉంటూ విజ్ఞాపనకర్తగా వస్తున్నావా? ప్రభు ఆకలి నిమిత్తమై సంఘంలో విజ్ఞాపన చేస్తున్నావా? ప్రార్థన వేరే, విజ్ఞాపన వేరే. మన సంఘాలు చర్చ్ పేరు ఉంటుంది జస్ట్ 1 అవరే, ఎందుకంటే అందరూ ఉద్యోగస్తులు కాబట్టి త్వరగా వెళ్ళిపోవాలి. ఓకే, కానీ ఆల్ నైట్ ప్రేయర్స్, చైన్ ప్రేయర్స్ కదా, ఇదేంటంటే విజ్ఞాపన ప్రార్థనలకు చేసే సందర్భం. ఎందుకంటే ఒక టైం ఎక్కువ తీసుకొని రాత్రంతా దేవుని సన్నిధిలో గడుపుతాం, అది విజ్ఞాపన ప్రార్థనలు. ఇక్కడ యేసువారు కూడా విజ్ఞాపనకర్తగా తండ్రి సమకూలం మన కొరకే ఉన్నాడు, ఈ భూలోకంలో విజ్ఞాపన చేశాడు. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఆయన శరీరాన్ని దినాల్లో మహారోజనతో కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా కూడా విజ్ఞాపన ప్రార్థనే, లోకం కొరకు చేయలే కానీ తన ప్రజల కొరకు చేశాడు. ఇక్కడ యేసువారు మాదిరిగా ఉంచిపోయాడు. ఈనాడు నీ నా జీవితం యెరూషలేం ప్రాకారం దేవుడు కావలి వాడికి నేను పెట్టాడు, నీ బాధ్యత ఏంటి, నిర్వర్తిస్తున్నావా? ఆర్ యూ ఏబుల్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ప్రాపర్లీ? వెలుగుగా ఉండి ప్రార్థన చేస్తున్నావా? సంఘం గురించి ప్రార్థన, యెరూషలేం క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, ఏదో మన వరకే కాదు. సెల్ఫిష్ ప్రేయర్స్ ఉంటాయి, కేవలం మన మచ్చకే చేసుకోవాలి, తప్పని కాదు. కానీ లార్జ్లీ ఏంటంటే మనకు నీట్ హ్యావ్ గ్లోబల్ విజన్, అంటే మన హార్ట్ అంటే అది బ్రాడ్ హార్ట్ ఉండాలంట అందరి కోరిక. అందుకే అంటాడు కదా తిమోతి రాసిన పత్రికలో పౌలు అంటాడు, రాజుల కోరికను, అధికారుల కోరికను, మనుషులందరి కోరిక. అంటే ఆలోచించండి కదా, గ్లోబల్ విజన్ ఇది. అంటే మనం అనేకల కొరకు ప్రార్థన చేయాలి. అంటే ఆత్మీయ జీవితంలో మన ప్రార్థన బేస్, ప్రేయర్ బేస్ అనేది అది ఎన్లార్జ్ అవ్వాలి. ఏదో సంకుచితంగా న్యారో మైండ్ కలిగి జస్ట్ లిమిటెడ్ ప్రేయర్ కాదు, మన ప్రేయర్ అనేది అది ఎన్లార్జ్ అవ్వాలి. అంటే దినదినము ప్రార్థన భారం మనం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రార్థన ద్వారా మన శక్తిలో వారు ఉంటాం, యెహోవా జ్ఞాపకర్తలా ఉంటారు. ఎందుకంటే ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకం అంతటా దాన్ని ప్రసిద్ధి కలిగేటకు ఆయనను విశ్రమింపనివ్వకుండా అంటే ఆయన నిద్రపోతాడని కాదు. కాకపోతే దేవుడు మనకిచ్చిన వాగ్దానాలు చేతపరచుకొని మనం ప్రభు సన్నిధిలో మెలుగ్గా ఉంచు విశ్రమింపకుండా ప్రార్థన చేయాలి. సో దేవుడు కావలివాడుగా ఇంకొక బాధ్యత పెట్టాడు. సో ముగించక ముందు ఏసుకల్లి దేవుడు ఏమంటాడు అంటే, నువ్వు కావలివాడు ఉండమంటాడు. 38వ అధ్యాయం 7వ వచనంలో, నువ్వు సిద్ధపడము, నువ్వు అనేకులు కూడా సిద్ధపరచడానికి నువ్వు కావలివాడుగా ఉండాలి. కానీ మనం సిద్ధపడాలి, అనేక సిద్ధపరచబడాలి. ప్రభువులో మనం పాలు పొందక మునుపు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం ఎంతవరకు కావలివాడుగా ఉన్నాం. ఏసువారు ఈ భూలోకంలో కావలివాడుగా జీవించాడు, ఎందుకంటే పర్సనల్గా ఇండివిజువల్ లైఫ్లో తన వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నాడు. అనుమానం లేదు, ఆయన పాపరహితుడుగా పుట్టాడు. కానీ పాపరహితుడు పుట్టాడు, ఓకే, పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది, అది అయిపోయింది ఆటోమేటిక్గా. కానీ తన లైఫ్ టైంలో ఈ హ్యాస్ టు కీప్ అప్ ది శాంక్టిటీ, తన జీవితంలో పాపం చేయకుండా తలంపుల్లో, క్రియల్లో, మాటలో, తన కాండక్ట్లో ఎక్కడ ఏ ఒక్క పాపం కూడా చేయలే. అంటే ఆలోచించండి, ఆయన కావలివాడుగా తన జీవితంలో ఎంత పవిత్రత కాపాడుకున్నాడు. కాబట్టి ఆయన పవిత్రత ద్వారానే ఈనాడు సర్వలోకం రక్షించబడి. ఒకవేళ పాపం చేసింటే అనేది పెద్ద పాపం చేయని అవసరం లేదు, ఏదో ఒక మాట జాడితే చాలు. అందుకనే తలంపులో, క్రియలో, మాటలో ఎక్కడ, అందుకే రాయబడింది కదా, ఆయనలో పాపం లేదు, ఆయన పాపం ఎరగడు, ఆయన పాపం చేయలే. కూర్చోట అన్నాడు యేసు ప్రభువారు, నాలో పాపం చెప్పి మీరు ఎవరు నిరూపించగలరా? నోబడి కుడ్. అంటే తన జీవితాన్ని అలా కాపాడుకున్నాడు, వ్యక్తిగతంగా జీవితాన్ని కాపాడుకున్నాడు కావలివాడుగా. ఆయన మాదిరికరంగా, అందుకని కల్వస్తులలో ఆయన చేసిన బలియాగము దేవుడు అంగీకరించాడు. యేసువారు యొక్క త్యాగము, ఆయన బలియాగం ప్రభు అంగీకరించాలి. ఆ మాట చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, పరిమళ వాసనగా ఆ యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడంట. కారణం ఏంటంటే ఆయన పాపరహితుడు కాబట్టి ఆయన అంగీకరించాడు. చూడండి ఒక మాట, Ephesians 5:2 కలిసి చదువుకుందాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనుడు, అలాగనే మీరు ప్రేమ కలిగి. సో యేసుక్రీస్తు వారికి బలియాగబడి దేవుని దృష్టిలో పరిమళ వాసన ఎందుకో తెలుసా? ఎందుకు దుర్వాసన కాదు? ఒకటి, యేసుప్రభు శరీరం అంటే ఆయన చనిపోయినప్పుడు శరీరం కుళ్ళు పట్టిందా చెప్పండి, డౌటా? ఏం డౌట్ ఉందా? యేసుప్రభు చనిపోయినప్పుడు కంపు కొట్టిందా శరీరము? కంపు కొట్టలే. రాయబడింది కదా అపోస్తలుల 2వ అధ్యాయంలో, ఆయన శరీరం కుళ్ళు పట్టనివ్వలేదు దేవుడు, ఎందుకంటే పాపం లేదు.
ఈనాడు మన దేహం ఎందుకు కుళ్ళుబడి చనిపోయిన వెంటనే కుళ్ళలేదు అంటే పాపం ఉంది మనలో. ఏసు శరీరంలో పాపము లేదు, అంటే రక్తంలో పాపం లేదు. ఈనాడు మనం రక్షించబడ్డాం, రక్షించబడినప్పుడు మన రక్తము పరిశుద్ధపరచబడిందా? రక్షించబడ్డాం కదా, మనలో ప్రవహిస్తున్న రక్తం పరిశుద్ధపరచబడిందా లేదా చెప్పండి. డౌట్సా? మనం రక్షించబడ్డం ఓకే, దేవుడు రక్షించాడు మన పాపాలని క్షమించి, కానీ మన ఏ మన రక్తం మనం ప్రవహించే రక్తము పరిశుద్ధపరచబడిందా? లేదు. మనం ప్రవహించే రక్తము పాపపు రక్తమే, అందుకని శరీరంలో ఉన్నాం, శరీరం ఇంకా విమోచింపలేదు కాబట్టి రక్తం కూడా విమోచింపబడలేదు. అంటే రక్తంలో పాపం ఉంది. కేవలం మన ఆత్మ మాత్రమే రక్షించబడింది. మన సోల్ రిడెంప్షన్ పొంది, అంటే మనం విమోచింపబడ్డాం ఆత్మ ద్వారా, ఆత్మను, కానీ శరీరం ఇంకా విమోచింపలేదు కాబట్టి మన దేహం కుళ్ళు పడుతుంది రేపు. ఇక్కడ యేసు వారు కుళ్ళు పడలే, కాడి ఆయన పరిమళ వాసనగా ఆ బలియాగాన్ని దేవుడు అంగీకరించాడు కాబట్టి ఈనాడు నీకు నాకు గొప్ప రక్షణ ఆయన సమాప్తి చేశాడు. సమాప్తమైన రక్షణ కార్యం అని కొలిసి రాసిన పత్రిక, వీఆర్ కంప్లీట్ ఇన్ హిమ్ అంట. ఆయనలో మనము సంపూర్ణమయ్యాం. వాట్ ఎ గ్రేట్ థింగ్ ఇది. కారణం ఏంటంటే యేసు తన జీవితాన్ని కాపాడుకున్నాడు. కాబట్టి బలిలో ప్రవేశించక మునుపు దేవుడు కొన్ని మాటలు మనకు వినిపించాడు, వీటిని మనకు జ్ఞాపకం చేసుకొని మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, మన రోల్ ఏంటి, మన రెస్పాన్సిబుల్ ఏంటి, ఎక్కడ తప్పిపోయినామో, ఎక్కడ జారిపోయినా ప్రభు దగ్గరకు వద్దాం, ఆయన దగ్గరకు వద్దాం, క్షమాపణ అడుగుదాం, రక్తంలో కడగబడదాం, తీర్మానం చేసుకుందాం. ప్రభు ఈనాడు నుండి ప్రభు నేను వాచ్మెన్గా కావలివాడిగా మెలుగుగా ఉంటాను తీర్మానం చేసుకుని ఆ బలిలో పాలు పొందడానికి ప్రభు మన సహాయం చేయను గాక.